ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్లు కానీ అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్ పేరుతో వివిధ రకాల యాప్లు ఇవాళ ఫోన్లో వస్తూ ఉన్నాయి దీంట్లో తెలియనటువంటి యువత మోసపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది చాలా తక్కువ వడ్డీతో మీకు రుణాలు ఇస్తాం అని చెప్పినటువంటి యాప్లు చాలా చక్కగా యువతని లోపరుచుకొని వారి దగ్గర నుండి అధిక సంఖ్యలో డబ్బులు వసూలు చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి ఇవాళ వాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఇదంతా మానసికంగా తట్టుకోలేనటువంటి యువత ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అదేవిధంగా ఇవాళ లివింగ్ రిలేషన్షిప్ అదేవిధంగా ఫ్రెండ్షిప్ యాప్లు ఇవాళ నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే ఎందుకు మాతో డేట్ చేయండి అని చెప్పి ఒక యాప్లు కొత్త యాప్లు వస్తూ ఉన్నాయి దీంతో మోసపోయినటువంటి యువత ఒక బటన్ నొక్కడంతో ఖచ్చితంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడినంతా కూడా రికార్డ్ అవటం అదేవిధంగా ఆ ఫోన్లో మాట్లాడిన తర్వాత అదంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మాకు ఫలానా డబ్బులు ఇవ్వకపోతే ఇదంతా కూడా వైరల్ చేస్తాం ఇంటర్నెట్లో పెడతాం నీ ఫోటోలు మార్పింగ్ చేస్తామని చెప్పి భయపెడుతున్నటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది వీటన్నిటినీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత యువజన సమైక్య ఒకటే డిమాండ్ చేస్తాం ఇలాంటి మోసపూరితమైనటువంటి వాగ్దాన మోసపూరితమైనటువంటి యాప్లు అదేవిధంగా బెట్టింగ్ యాప్లు ఇవాళ నిషేధించాలి మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కూడా అఖిల భారత యువజన సమైక్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తాను ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలా ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎక్కువ కూడా ఇవాళ సెల్లుకు బానిసైపోతుంది సెల్లు వచ్చిన తర్వాత ఈ లోన్ యాప్లు కానీ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ పేకాట కానీ అదేవిధంగా లోడో కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి యాప్లు ఇవాళ యువతను జీవితాలను నాశనం చేసి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు గురి చేసే సంఘటన కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఏదైతే ఆన్లైన్ యాప్లు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిషేధించాలని చెప్పి కూడా అఖిల భారత యువజన సమేత డిమాండ్ చేస్తా ఉన్నాం.